జిల్లా సేరిలింగంపల్లి ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన బూత్ నెంబర్ 55 పోలింగ్ స్టేషన్ వద్ద ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉండగా ఓ వ్యక్తి సొమ్మసిల్లి కింద పడిపోవడంతో అధికారులు హుటాహుటిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ప్రాంతంలో పోలింగ్ 8:30 ప్రారంభం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ని సార్లు ఓటేసిన వాళ్ళకి కార్డు పట్టుకుని వస్తే సమాధానం చెప్పవలసింది పోయి హోమాన్ చెప్తారు. ఉన్నది ఉన్నది చేసిన వాళ్ళు అయితే సమాధానం చెప్తారు. టీఆర్ఎస్ వాళ్ళకి పాసులు ఇచ్చి గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ఏడుకోయ్యా లేదంటారు. మరి ఎలా పోతా పెట్టి టీఆర్ఎస్ కార్యకర్తలను కూర్చోబెట్టి ఇటువంటి ఓటర్స్ వస్తే మీకు ఇక్కడ ఓటు లేదు, సమాధానం లేదు అని చెప్తున్నారు. నేను లోపలికి యాజ్ ఏ క్యాండిడేట్ ని లోపలికి వెళ్తే పోలీసుని చేపట్టుకుని బయట లాగుతున్నాడు. సో అంటే పోలీసు ఎక్కడున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇది వీళ్ళు న్యూట్రల్ గా ఉండాలా లేకపోతే ఏమన్నా డ్రామా చేస్తున్నారు? ఇక్కడ చూడండి దీనికి పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు. ఇక్కడ కూర్చోబెట్టి మా క్యాండిడేట్ ని చూసి బయటికి పంపించారు. సేరిలింగంపల్లి గజవరంలో జరుగుతున్నవి మా పేరు ప్రజాకూటమి తరఫున డి ఆనంద్ ప్రసాద్ గారి తరఫున తెలుగుదేశం క్యాండిడేట్ ఓటు హక్కు వినియోగించుకున్నాం మేము. ముందుగా మా ఓటు హక్కు మేము వినియోగించుకున్నాము. అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న ఓటర్లో ఇప్పటివరకు ఒక 5% ఓటు శాతం జరిగింది. మా అభ్యర్థి గెలుస్తారన్న నమ్మకం మాకుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు సేరిలింగంపల్లిలో మరి తెలంగాణ కోసం చేపట్టినటువంటి 4.5 సంవత్సరాల్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మరి కింది స్థాయి ప్రజలకు కూడా మరి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు ఎలక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది సేరిలింగంపల్లిలో. మరి బ్రహ్మాండంగా అంటే 70-75% కంపల్సరీ పోలింగ్ అవుతుంది. మరి ప్రతి ఒక్క ఇంట్లో కావచ్చు, ఒక గ్రామంలో కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి మరి మద్దతు ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు షాది ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంటికి నెల కార్యక్రమం కావచ్చు, మరి ఇరవై కరెంట్ కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా చెందింది. కాబట్టి అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో తేవాలని ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుస్తున్నందుకు తెలంగాణ ప్రజలకి, అలాగే సేరిలింగంపల్లి గ్రామ ప్రజలకు కూడా వారందరూ భారీ మెజార్టీతో అగ్గుబుడి గాంధీ గారిని గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. కాబట్టి వారందరూ మద్దతు తెలుస్తున్నాం. కాబట్టి మరొకసారి కూడా ఓట్ ఫర్ కార్, జై తెలంగాణ, జై తెలంగాణ.